మెంతులు, పసుపు, కారం, మినప్పప్పు, ఆవాలు, ఉప్పు, ఇంగువ, కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా పంచదార, లెమన్ జ్యూస్. పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి, చిన్న నిమ్మకాయలు అయితే రెండు కావాలి. ఇప్పుడు తయారు చేసే విధానం, ఈ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఈ మూటిని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇలా ఉంటే ఇలా పొడి అవుతుంది. మనము తయారు చేసుకున్నటువంటి నిమ్మకాయ రసంలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, దీనికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, పంచదార, కారం 2 స్పూన్లు, ఎందుకంటే పెద్ద నిమ్మకాయ కాబట్టి 2 స్పూన్లు. దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న పొడిని దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 స్పూన్ ఆయిల్ వేసి 1 మినిట్ కొంచెం ఇది ఈ పేస్ట్ వేసి వేయించుకుంటే కొంచెం పచ్చి వాసన పోతుంది. ఇది 1 మంత్ దాకా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. తాలింపు పెడుతున్నాను. 2 స్పూన్స్ ఆయిల్, 1 చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు. ఇది ఉప్పు, పంచదార, మీకు టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు. టేస్ట్ చూసి వేసుకున్నాం. వేడి వేడి ఇడ్లీలోకి నిమ్మకాయ కారం రెడీ.